హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రైడర్ సురేందర్ రెడ్డి. ఈరోజు మన బైక్ రిజిస్ట్రేషన్ ఉంది. సో బైక్ వచ్చేసి ఈరోజుకి కరెక్ట్ ఎగ్జాక్ట్గా 3 మంత్స్ అవుతుంది. సారీ 2 మంత్స్ అవుతుంది. అక్టోబర్లో వచ్చింది కదా, ఈరోజు డిసెంబర్ 23rd. సో అక్టోబర్ 24th వచ్చి మనకు బండి వచ్చింది. సో అది మనకి టీఆర్ వచ్చేసి ఓన్లీ 1 మంత్ వ్యాల్యూడ్, బట్ మనకు కావాల్సిన నంబర్ కోసం వెయిట్ చేశాను ఇప్పటిదాకా. సో ఈరోజు నంబర్ వచ్చేసింది. ఆల్రెడీ స్లాట్ కూడా బుక్ చేసేసినాము. ఇప్పుడు ఆర్టీ ఆఫీస్కి వెళ్ళాలి. టైం వచ్చేసి ఆల్రెడీ 12 అవుతుంది. సో 12:30 to 1 బిట్వీన్ వచ్చేయమని చెప్పన్నారు అక్కడికి. ప్రజెంట్ అయితే ఆఫీస్లో ఉన్నాను. ఇక్కడ నుంచి డైరెక్ట్, ఇంకా సార్ డైరెక్ట్ కాదు, మళ్ళీ ఇప్పుడు బ్యాంక్లో చిన్న వర్క్ ఉంది. బ్యాంక్కి వెళ్ళేసి ఆ పని చూసుకొని అటు నుంచి డైరెక్ట్ ఆర్టీ ఆఫీస్కి వెళ్తాను. నంబర్ ఏంటనేది మాత్రం రిజిస్ట్రేషన్ అయిపోగానే నేమంటే ఇమీడియట్గా బయటే నంబర్ ప్లేట్ వేయిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ వస్తారు, 2 రోజులు పడుతుందో తెలీదు. సో అంతలోపు ఒక చిన్న రైడ్ అయితే ప్లాన్ చేస్తున్నా. సో దానికోసం నంబర్ ప్లేట్ అయితే ముందు వేయిద్దాం, ఎందుకంటే నంబర్ ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఆల్రెడీ తీసుకున్నాము. సో ఆ నెంబర్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవుతుంది వల్ల. సో మిగతాది ఇంకా బైక్ మీద మాట్లాడదాం. మాకు ఆర్టీ ఆఫీస్లో పర్మనెంట్ ఏజెంట్ ఒక ఆయన ఉన్నారు. మాకు బైక్కి సంబంధించిన అయినా కార్కి సంబంధించిన దేనికోసం దేనికైనా అండ్ ఈవెన్ కమర్షియల్ వెహికల్స్ కూడా ఉన్నాయి మాకు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ సంబంధించి ఏ వర్క్ అయినా ఆయనే చూస్తారు. సో ఆల్రెడీ 4 డేస్ బ్యాకే నేను పేపర్స్ ఆయనకి ఇచ్చేసి వచ్చాను. ఎందుకంటే మనం బండి ఓన్లీ టీఆర్ మీదే తీసుకొచ్చినాం కదా అక్కడ నుంచి. రోడ్ ట్యాక్స్కి సంబంధించి మనం ఇక్కడే తెలంగాణ స్టేట్కి రోడ్ ట్యాక్స్ పే చేస్తాము. ఓన్లీ టీఆర్ ట్యాక్స్ మాత్రమే ఏపీ గవర్నమెంట్కి పే చేసామన్నమాట. సో నంబర్ యాక్చువల్గా నేను ఒక ఫ్యాన్సీ నెంబర్ తీసుకుందామనేది అనుకున్నాను. బట్ ఫ్యాన్సీ నెంబర్ ఏదైతే అనుకున్నానో, నాకు యాక్చువల్గా ఏంటంటే అన్ని రెగ్యులర్ బండ్లన్నింటికి ఒకటే నెంబర్ ఉంటుంది. ఇప్పటివరకు కార్లు కానీ బైక్లు కానీ ఏది తీసుకున్నా నాకు ఒక నెంబర్ అయితే ఉంది. సో అదే తీసుకుందాం అనుకున్నాను. బట్ మళ్ళీ ఒక్కదానికి ఎందుకో ఫ్యాన్సీకి వెళ్దాం అనిపించింది. కానీ ఇన్ కేస్ ఒకవేళ ఫ్యాన్సీ నెంబర్ రాలేదనుకో, నాకు రెగ్యులర్ ఏదైతే నెంబర్ ఉంటుందో అది కూడా మిస్ అయిపోతుంది, చూశాను. ఎందుకంటే నా రెగ్యులర్ నెంబరే ముందు వస్తుంది అనమాట. ఆ సీరియల్ తర్వాతే ఫ్యాన్సీ నెంబర్ వస్తుంది. ఇంకా అందుకని రిస్క్ తీసుకోదలుచుకోలేదు. నా రెగ్యులర్ నెంబరే రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాను ప్రజెంట్ అయితే బైక్కి. అబ్బా మర్చిపోయి మళ్ళీ ఇదే రోడ్లో వచ్చేసినాను. యాక్చువల్గా ఈ లెఫ్ట్ సైడ్లో రోడ్ వేస్తున్నారు కొత్తది, సీసీ రోడ్డు. సో ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి ట్రాఫిక్ అంతా 1 వేలోనే పంపిస్తున్నారు. నేను మళ్ళీ మర్చిపోయి ఇదే రోడ్లో వచ్చేసినాను. అసలే లేట్ అయిపోతుంది అనుకుంటే ఇంకా మళ్ళీ ఈ రోడ్లోనే రావాల్సి వచ్చింది. ఈ ట్రాఫిక్కి ఇంకా లేట్ అయిపోతుంది మనం వెళ్ళాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నేను డైరెక్ట్ వెళ్ళట్లేదు, బ్యాంక్కి వెళ్ళేసి బ్యాంక్లో వర్క్ చూసుకొని వెళ్ళాలి కదా. ఇంకా లేట్ అయిపోయేటట్టే ఉంది. మర్చిపోయి యాక్చువల్గా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వెనక్కి కూడా వెళ్ళలేని పరిస్థితి. లేదంటే ఇంకొక వేరే ఆల్టర్నేట్ రూట్ కూడా ఉండే, కానీ నేను అంత అనుకోలేదు. మామూలుగా ఏదో రెగ్యులర్గా, ఎందుకంటే ఎక్కువ అలవాటు ఇదే రూట్ కాబట్టి ఇంకా ఇక్కడే వచ్చేసినాను. బట్ ఈ రూట్లో ఇప్పుడు ఈ ట్రాఫిక్లో ఇంకా లేట్ అయిపోయేటట్టుంది. ఎందుకంటే అతను 12:30 to 1 బిట్వీన్ వచ్చామన్నాడు, బట్ నాకు ఆఫీస్లోనే 12:15 ఎంత అయింది బయలుదేరేసరికి. సో ఇప్పుడు బ్యాంక్ వెళ్ళేసి వెళ్ళేసరికి ఇంకా లేట్ అయ్యేటట్టుంది. బైక్ టీఆర్ నెంబర్ చూసి పోలీసులు ఎక్కడ ఆపుతారని చెప్పేసి ఇన్ని రోజుల నుంచి భయంగానే ఉండే. బట్ రిజిస్ట్రేషన్ ఒకసారి అయిపోయిందంటే మాత్రం ఇంకా అటెన్షన్ ఉన్న, నెంబర్ ప్లేట్ వచ్చిందంటే అంత ఈజీగా ఆపుతారేమన్నట్టుగా అయితే ఏముండదు. అండ్ ఒక రైడ్ కూడా ప్లాన్ చేస్తుండే, ఈ రిజిస్ట్రేషన్ అయిపోతే. ఎందుకంటే స్టేట్ దాటి బయటకు వెళ్దామని చెప్పి అనుకుంటున్నాను వేరే స్టేట్కి. సో అంతలోపు రిజిస్ట్రేషన్ అయిపోయిందంటే ఈజీగానే ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ లేకపోతే మాత్రం మళ్ళీ ప్రాబ్లమే. బయట స్టేట్లో పోలీసుని మేనేజ్ చేయాలంటే కష్టమే. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు నంబర్ ఆల్రెడీ నేను అనుకుందే తీసుకున్నా కాబట్టి నా రిజిస్ట్రేషన్ అయిపోగానే ఇమీడియట్గా బయటే నంబర్ ప్లేట్ వేద్దామని చెప్పి అయితే అనుకుంటున్నా. సో రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి బయటికి రాగానే ఎక్కడ నంబర్ ప్లేట్ షాప్ కనబడితే ముందు అక్కడ ఆపేసి బైక్కి నంబర్ ప్లేట్ అయితే వేయించుకోవాలి. బ్యాంక్ దగ్గరికి అయితే వచ్చేసినాను. జనరల్గా నాకు 20 మినిట్స్ అట్లా పట్టే టైము, కానీ ఈరోజు ఆ ట్రాఫిక్ 1 వే వల్ల 30 మినిట్స్ పట్టింది. అండ్ బ్యాంక్లో ఉన్న అట్లీస్ట్ వర్క్ తొందరగా అయిపోతే తొందరగా వెళ్ళొచ్చు. ఎందుకంటే అక్కడ రిజిస్ట్రేషన్ అప్పుడు ఫోటో దిగాల్సి ఉంటుంది, అది ఓన్లీ 1 వరకు ఏముంటుంది అనుకుంటున్నా, 1:30 వరకే. సో అంతలోపు నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రీచ్ అయిపోవాలి. ఎందుకంటే ఇన్ కేస్ ఆ ఫోటో కౌంటర్ క్లోజ్ అయిందంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడే మనకి ఇక్కడ మైల్ ట్రిప్పర్ కలిసిండు. యాక్చువల్గా నేను బాలనగర్ బోయినపల్లి అటు నుంచి వెళ్దాం అనుకున్నాను, బట్ టైం ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా, మళ్ళీ అటు నుంచి చుట్టూ అవుతుందేమో అని చెప్పి ఇక్కడ జైదిర్గుట్ట ఆల్విన్ కాలనీ జైదిర్గుట్ట నుంచి షాపూర్ నగర్ మీద నుంచి పైప్ లైన్ రోడ్లో వెళ్ళిపోవచ్చు. స్ట్రైట్ మనకి ఆర్టీ ఆఫీస్కి వెళ్ళిపోతాము. మైల్ ట్రిప్పర్ కూడా నాతో పాటు అక్కడ ఆర్టీ ఆఫీస్ వరకు వస్తా అని అడతాను. సో అక్కడ వరకు నాతో పాటు రైడ్ చేస్తాను. ఇప్పటివరకు బైక్ అయితే ఇంకా యాక్సెసరీస్ అయితే ఏమి వేయలేదు. స్టాక్ నాకు షోరూమ్ నుంచి ఎట్లొచ్చిందో అట్లనే ఉంది బైక్.
సో ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిందంటే ఎట్లా నెక్స్ట్ ఒక రైడ్కి అయితే ప్లాన్ చేస్తా అని చెప్పినాను కదా, దానికంటే బిఫోర్ యాక్సరీస్ కూడా కొన్ని యాడ్ చేయించుకోవాలి. అంటే ఎక్కువ అయితే ఏం చేయించుకోదలుచుకోలేదు, ఓన్లీ బేసిక్ యాక్సరీస్. టైం వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ 1:30 అవుతుంది, మనం ఆల్మోస్ట్ ఆర్టీ ఆఫీస్కి రీచ్ అయిపోయినాము. సో అక్కడ వెహికల్స్ పార్కింగ్లో చూస్తుంటే అయితే చాలా ఎక్కువ కనబడుతున్నాయి, మేబీ రష్ ఎక్కువ ఉంది అనుకుంటున్నా. ఆల్రెడీ లేట్ అయినాం కాబట్టి ఆ లైన్ ఎంత పెద్దగా ఉందో అక్కడ ఫోటో దిగే దగ్గర. సో హోప్ఫుల్లీ తొందరగా అయిపోద్దని అనుకుంటున్నాను, మళ్ళీ చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది, మొత్తం మీద రిజిస్ట్రేషన్ వర్క్ అయితే అయిపోయింది. బ్యాడ్ లక్ ఏంటంటే లైన్లో వెళ్ళి నిల్చున్నాము. యాక్చువల్లీ నేను వెళ్ళినప్పుడు ఓన్లీ ఒక 4-5 మెంబర్స్ ఎంత ఉన్నారంతే, వెళ్ళి లైన్లో నిల్చున్నాము. నాకంటే జస్ట్ ఒక్కరేమో ఉన్నారు ముందు. అక్కడికి వెళ్ళంగానే సర్వర్ ఇంకా ప్రాబ్లం వచ్చింది, అప్పటి నుంచి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక 1 అవర్ నిల్చోబెట్టినారు లైన్లోనే. సో 1 సర్వర్ వచ్చిన తర్వాత జస్ట్ హార్డ్లీ ఒక 5 మినిట్స్ వర్క్ అది అయిపోయింది, వెహికల్ చూపించేసినాము. సో నంబర్ అయితే ఓకే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు వెళ్తే ఎక్కడైనా చూడాలి నంబర్ ప్లేట్ షాప్, ఎక్కడైనా కనబడితే నంబర్ ప్లేట్ ఏం చేసుకోవాలి. ఎందుకంటే మీకు చెప్పాను కదా ఆల్రెడీ, నేను ఆల్రెడీ ముందే బుక్ చేసుకున్నాను నంబర్, ఒకటి రెగ్యులర్ నంబర్ అది. సో ఆ ఎక్కడైనా ఫస్ట్ నంబర్ ప్లేట్ షాప్ ఎక్కడైనా కనబడుతుంది చూసి నంబర్ ప్లేట్ అయితే ఏం చేసుకోవాలి. సిగ్నల్ దగ్గర ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ అయింది. ఈ మధ్య రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తుంది ఈ రోడ్లో అయితే అసలు మొత్తం ఫుల్ టు ట్రాఫిక్ జామ్ ఉంటుంది. సో మళ్ళీ హైవే నుంచి సర్వీస్ రోడ్లోకి వచ్చేసినాము. అండ్ మనం యాక్చువల్లీ ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి మనం వెళ్ళడానికి, బట్ మళ్ళీ ఏం చేసినారు అక్కడ లాస్ట్కి వచ్చేసరికి ఆ సిగ్నల్ దగ్గర లెఫ్ట్ ఫ్రీ లెఫ్ట్ వచ్చేసి క్లోజ్ చేసి పడేసినారు. మళ్ళీ మనం హైవేలోనే కలిసి అక్కడ నుంచి వెళ్ళాల్సింది. అట్లీస్ట్ అక్కడ ఫ్రీ లెఫ్ట్ ఓపెన్ చేసినా కానీ కొందరన్నా ట్రాఫిక్ డైవర్ట్ అయ్యేది, బట్ వీళ్ళు మళ్ళీ తీసుకొచ్చి ఆ ట్రాఫిక్ని ఇందులోనే కలిపేసినారు. సో దానివల్ల కూడా మేబీ ట్రాఫిక్ జామ్ అవుతుందేమో అనుకుంటున్నా. అండ్ లాస్ట్ వీక్ మన చోటరెడ్డికి వచ్చిన సర్జరీ కూడా అయింది ఒకటి. ఇప్పుడు యాక్చువల్గా 4:30కి నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, టైం వచ్చేసి ఆల్రెడీ ఇక్కడే 3:15 అవుతుంది. సో ఇక్కడ ఇంకా లంచ్ కూడా చేయలేదు, లంచ్ చేసేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకొని ఫ్యామిలీని హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంది. ఇప్పుడే మనకి ఇక్కడ ఇంకో యూట్యూబర్ కూడా కలిసినారు, సాయి వినయ్ గుండా. సో ముగ్గురం కలిసి లంచ్కి వెళ్తాం అనుకున్నాం ఇక్కడే. సాయికి తెలిసిన రెస్టారెంట్ ఒకటి ఉంది, ఇక్కడే వెళ్దామని చెప్పి అన్నాడు మద్దులపల్లిలో. అండ్ అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు, అక్కడ లంచ్ చేసుకొని ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఇప్పటివరకు అయితే ఇక్కడ ఎక్కడ కూడా లెఫ్ట్ సైడ్లో చూసుకుంటూనే వస్తున్నాను, లెఫ్ట్ అండ్ రైట్ ఎక్కడ కూడా మనకి నంబర్ ప్లేట్ షాప్ అయితే ఇక్కడ ఎక్కడ దగ్గర కనిపించలేదు. సో ఇంకా చూస్తాను, ఇంకా ఇంటికి వెళ్ళేవరకు చూస్తాను ఎక్కడన్నా ఉందంటే సరే, లేదంటే ఇంకా మళ్ళీ రేపటికి పోస్ట్పోన్ అయ్యేటట్టుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, సో ఎక్కువ టైం కూడా లేదు నా దగ్గర. ఇక్కడ ఇది biryani.co అని ఉంది, ఇక్కడే బిర్యానీ తిన్నాము ముగ్గురం. అండ్ ఇంకా ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతున్నాను. ఈ బండిని తిప్పాలంటే అసలు ఒక చిన్న సైజు లారీని తిప్పినట్టే, టర్నింగ్ రేడియస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ మనము యూటర్న్ చేసుకోవాలనుకున్నా కూడా అంత ఈజీగా ఇమ్మీడియట్గా టర్న్ కాదు. సో చాలా కష్టం తిప్పాలంటే మాత్రం చాలా కష్టం అవుతుంది. ఇక్కడ వెనకాల బండి ఉంది, ముందు అక్కడ శాండ్ అది పోసినారు. సో ఒక 4-5 సార్లు తిప్పితే కానీ బండి టర్న్ అవ్వట్లేదు, టర్నింగ్ రేడియస్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది. అండ్ టర్న్ చేసినప్పుడు యూటర్న్ తీసుకున్నప్పుడు కూడా వెయిట్ మేనేజ్మెంట్ అనేది అంతా జస్ట్ ఒకసారి 1 సైడ్ అయిపోయినట్టు అవుతుంది, అది కూడా చాలా ప్రాబ్లం. అండ్ ఇది వాళ్ళకి వీడియో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అట్లే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.